ఓవరాల్ గా కర్ణాటకలో క్లారిటీ వచ్చేసింది. యడ్యూరప్ప రాజీనామాతో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్ కు చెందిన పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం అందింది. మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సాయి అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. సాయి, కుమారస్వామి ప్రమాణ స్వీకారంలో ఒక కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఉంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ జేడీఎస్ కానీ. గతంలో ఇట్లాంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేయనిచ్చే తర్వాత కూర్చేటువంటి యాంగిల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా ఇక్కడ కుమారస్వామి బిగించేశారు. దేవగౌడ ఖచ్చితంగా బిగించారు. తద్వారా ప్రభుత్వం అంటే ముందైతే కాంగ్రెస్ పార్టీ బేషరత్గా జేడీఎస్ కి మద్దతు ఇస్తానని, అంటే స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మొత్తం 30 మంది మంత్రులు మీరే తీసుకోండి. కానీ ఈ రోజున కుమారస్వామి తర్వాత దేవగౌడ మాట్లాడినటువంటి సందర్భంలో తప్పనిసరిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా చేరాలి, 16 మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ తీసుకొని 14 మంది మంత్రులు జేడీఎస్ నుంచి ఉంటారని చెప్పారు. ఆ మొత్తం ఇంకా అదే విధంగా ఉంటుందా లేదా అనేటువంటిది నెక్స్ట్ తేలాల్సి ఉంది. ఇక్కడ క్లియర్ గా శాఖల పరంగా కూడా కీలకమైనటువంటి శాఖల్ని కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ చేయడానికి సిద్ధపడింది జేడీఎస్. అందులో దాంతో పాటుగా భవిష్యత్తులో కూడా అన్నతమ్ముల మధ్య ఘర్షణ రాకుండా రేవణ్ణ, ఎవరైతే చిన్న కుమారుడు ఉన్నారో కుమారస్వామి సోదరుడు, ఆయనకి ప్రజా పన్నుల శాఖ కేటాయించడానికి, అట్లాగే ఎనర్జీ మినిస్టర్ గా డీకే శివకుమార్ కి కేటాయించడానికి కూడా సిద్ధపడ్డారు. ఓవరాల్ గా అయితే పరిణామాలు చాలా కీలకమైనటువంటి మారినాయి అని చెప్పొచ్చు. ఇక్కడ ప్రజలకు సంబంధించి ఆల్రెడీ ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు కుమారస్వామి మీదకి వచ్చింది. 150,000 రూపాయల రుణమాఫీ జేడీఎస్ కి సంబంధించింది, అట్లాగే 100,000 రూపాయల రుణమాఫీ యడ్యూరప్ప చెప్పింది. యడ్యూరప్ప నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో 100,000 రూపాయల రుణమాఫీ ప్రకటించారు. ఇప్పుడు 150,000 రూపాయల రుణమాఫీ మీద తొలి సంతకం కుమారస్వామి పెడతారా లేదా అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. రెండవది కీలకమైనటువంటిది మమతా బెనర్జీతో పాటుగా ఫెడరల్ ఫ్రంట్, ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటని చెప్పి భావించారో అది థర్డ్ ఫ్రంట్ అనేటువంటి, ఇక కేసీఆర్ కోరుకున్నటువంటి థర్డ్ ఫ్రంట్ పక్కకెళ్ళిపోయినట్టే. ఆయన ఇటీవల జేడీఎస్ తో కూడా ప్రచారం కూడా చేశారు, జేడీఎస్ కి ఓట్లేమని, అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఇక థర్డ్ ఫ్రంట్ వైపు నుంచి పక్కకెళ్ళిపోయి పూర్తిగా ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటి పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గతంలోని కాంగ్రెస్ ఇతర శక్తుల్ని తన వైపుకి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు బీజేపీ ఇతర శక్తులుగా ఒక కూటమిని తయారు చేయడానికి సిద్ధపడుతుంది. అందుకోసమనే ఈవేళ జేడీఎస్ కూడా ధైర్యంగా ఉంది. గతంలోకి మళ్ళీ 4 రోజుల్లో ప్రభుత్వాలను కూల్చే పనిని కాంగ్రెస్ పార్టీ చేయదు. 2019 ఎన్నికల లోపు కనుక అట్లాంటి పని చేస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో ఎవరు జట్టు కట్టడానికి ముందుకు రారు. కాబట్టి తప్పనిసరిగా ఈ ఏడాది ఆ తర్వాత కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇబ్బందులు ఉంటాయి, కానీ ఈ లోపుగా మాత్రం పూర్తి భరోసాతో పరిపాలన చేయొచ్చు అన్నటువంటిది ఇక్కడ జేడీఎస్ కూడా ధైర్యంగా ఉంది. మొత్తం మీద చూస్తే కర్ణాటక పరిణామాలు ఒక్కసారిగా కీలకంగా మారి ఇప్పటిదాకా ఉన్నటువంటి హవా నడిపినటువంటి సిద్ధరామయ్య ఒక్కసారిగా పక్కకి వెళ్తే పిసిసి చీఫ్ పరమేశ్వరన్ ఈ రోజున కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. మొత్తం మీద పిసిసి చీఫ్ డిప్యూటీ సీఎం అయితే ఉన్నటువంటి సీఎం పక్కకి వెళ్ళిపోతే తృతీయ స్థానంలో వచ్చినటువంటి జేడీఎస్ అధినేత కుమారస్వామి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అవుతున్నారు. కాకపోతే ఇక్కడ కర్ణాటకలో పరిణామాలు చూసుకుంటే మాత్రం కన్నడ ప్రజలు దీన్ని బాగా హర్షిస్తున్నారు. కన్నడ భాషాభిమానం, కన్నడ జాతీయాభిమానం బలంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం జేడీఎస్ కుమారస్వామి రావాలని కోరుకుంటారు. ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళందరూ జాతీయ పార్టీలకు ఓట్లేస్తున్నారు, తద్వారా కన్నడ ప్రాంతీయ భావజాలాన్ని దెబ్బతీస్తున్నారన్నటువంటి ఫీలింగు వాళ్ళకి బలంగా ఉంది. అట్లాంటి వాళ్ళందరూ కొద్దిసేపటి క్రితం రాజ్భవన్ దగ్గర కూడా సంబరాలు చేసుకున్నారు జేడీఎస్ కి సంబంధించింది. డౌన్ ట్రేడర్లో రైతాంగంలో కానీ లేకపోతే సాధారణ దిగువ వర్గాలు అంటే ఆటో డ్రైవర్లు కావచ్చు లేకపోతే రిక్షా పల్లర్లు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా లోకల్ గా కర్ణాటక ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. ఆ కన్నడ ఫీలింగ్ ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కర్ణాటకలో 300 మంది ఉండటం వల్లనే ఇక్కడ కన్నడ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీ అయినటువంటి జేడీఎస్ కి అధికారం దక్కట్లేదు అన్నటువంటి ఆవేదన ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఈ అధికారం దక్కడంతో వాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రవి, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సాయి ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద కుమారస్వామి కింగ్ మేకరే కాదు, కింగ్ అయిపోయారు. ఇప్పుడు కర్ణాటక పరిణామాలపై దేశవ్యాప్తంగా ఉన్న ఉత్కంఠ విడిపోయింది. సీఎం పదవికి యడ్యూరప్ప
రాజీనామా చేశారు. కర్ణాటకలో అయితే మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎడ్జూరప్ప రాజీనామాతో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. డిప్యూటీ సీఎంగా కాంగ్రెస్కు చెందిన పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సోమవారం జరగనున్న ప్రమాణ స్వీకార మహోత్సవానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటికీ ఆహ్వానం అందింది.